డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రస్తుతం ముందున్న నేత. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ నిర్వాహకము, రీసెంట్గా జరిగిన హత్యాయత్నము, లేదా నిజంగానే ఆయన అంటే అభిమానము, కారణాలు ఏవైనా కావచ్చు. సపోజ్ పర్ సపోజ్ ట్రంప్ గెలిస్తే, అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తే అమెరికా ఎలా మారబోతోంది, ప్రపంచంపై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవగానే మన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి సెకండ్ లేడీ అవుతుంది. గత వారం రోజులుగా ఇదే టాపిక్పై తెగ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఇండియన్ మూలాలున్న మహిళ. దీనివల్ల మనకేమైనా ఒరిగిందా? ఏమీ లేదు. రేపటి రోజున ఉషా చిలుకూరి కూడా సెకండ్ లేడీ అయినా మనకు పెద్ద వచ్చే లాభ నష్టాలు ఏమీ కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ ఏదో టైంపాస్ కోసం ముచ్చట్లు మా వాళ్ళని చెప్పుకోవడానికి తప్పించాయి. నిజంగా ట్రంప్ గెలిస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా పరిణామాలు జరుగుతాయి. ట్రంప్ గెలిస్తే ఇప్పుడున్న పరిస్థితులు మారుతాయి కూడా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతని పనితీరును ఇప్పటికే ప్రపంచ దేశాలు చూశాయి. అది ఇంకా మర్చిపోలేదు. సో ట్రంప్ గెలిస్తే అనే థాటే కొన్ని దేశాలను కలవర పెడుతోంది. ఫస్ట్, ఇంటర్నేషనల్ ట్రేడ్. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థిరత్వం అనేది లేదు. ఇప్పుడు ఈ స్థిరత్వం చాలా అవసరం. కానీ ఈ ఏడాది జరిగే ఎన్నికలు ప్రపంచ ఆర్థిక స్థితిగతులను మార్చే అవకాశం ఉంది. ఇది IMF స్టేట్మెంట్. US పేరు ఎత్తకుండా ఆ దేశ ఎన్నికలను కోడ్ చేసింది. అంటే ఈ ఎన్నికలు ఎంత కీలకమో ఈ స్టేట్మెంట్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీనికి కారణం ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే ట్రంప్ది అమెరికా ఫస్ట్ పాలసీ. 600 అయినా 100 150 అయినా అమెరికానే ఫస్ట్ ఉండాలి అంటాడు ఆయన. నేను రూపాయి సాయం చేస్తే నువ్వు కూడా అంతే సాయం చేయాలంటాడు. అనవసరంగా అమెరికన్ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసేది లేదంటాడు ఆయన. అందుకే అమెరికా ఇంపోర్ట్స్పై 10% ట్యాక్స్ విధించే అవకాశం ఉంది. దీన్ని బట్టి అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకి ఇన్కమ్ కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశాన్ని తీసుకుందాం, మన ఇండియాని తీసుకుందాం. మనం $120 బిలియన్ విలువైన వస్తు సేవలను ఎక్స్పోర్ట్ చేస్తాం అమెరికాకి. ఇది ఇంప్లిమెంట్ అయితే మన ఎక్స్పోర్ట్స్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఆయన గెలిస్తే. నాట్ ఓన్లీ ఇండియా, అనేక దేశాలు అమెరికాకు భారీగా ఎక్స్పోర్ట్స్ చేస్తాయి. ఇప్పుడు ఇవి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. నెక్స్ట్, పర్యావరణం. మారుతున్న వాతావరణ పరిస్థితులు కాలుష్యాన్ని తగ్గించే టెక్నాలజీని అందించాలనే డిమాండ్ను ట్రంప్ ఎప్పుడూ పట్టించుకోలేదు. అంతేకాదు, ఈ అంశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు లేవలెత్తితే దీన్ని ఓ దోపిడీగా అభివర్ణించారు. ప్యారిస్ ఒప్పందాన్ని కూడా పట్టించుకోలేదు. చైనా, భారత్ లాంటి దేశాలకు టెక్నాలజీ నిధులనిచ్చేందుకు నిరాకరించారు ఆయన. ఇప్పుడు ట్రంప్ మరోసారి అధ్యక్షుడైతే ఈ విషయాలన్నీ అటకెక్కినట్టే. అయితే బొగ్గు, ముడిచమురు వంటి ఇంధనాల అన్వేషణకు మాత్రం ట్రంప్ సపోర్ట్ చేశారు. దీనిపై ప్రపంచ దేశాల నుంచి వచ్చిన విమర్శలను కూడా అప్పట్లో ఆయన పట్టించుకోలేదు. ట్రంప్ ఎఫెక్ట్ ఏషియన్ కంట్రీస్పై ఎలా ఉండబోతోంది? ఇది మాత్రం కాస్త నెగిటివ్ అని చెప్పాలి. ఎందుకంటే అమెరికాపై ప్రస్తుతం కొన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి. అందులో ఫస్ట్ ఉన్న పేరు తైవాన్. తైవాన్పై ఎప్పుడెప్పుడు దురాక్రమణ చేద్దామని ఎదురు చూస్తోంది చైనా. నిజానికి ఇండియాకు అమెరికా ఆమాత్రం సపోర్ట్ చేయడానికి కారణం చైనానే. ఇక సౌత్ కొరియా, జపాన్లలో కూడా అమెరికా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం $బిలియన్లను కుమ్మరిస్తోంది. అయితే ఇకపై అలా నడిచే అవకాశం లేదు. తైవాన్ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఇక సౌత్ కొరియా, జపాన్ విషయంలో అయితే ఆయన అంత పాజిటివ్గా ఉండే అవకాశం లేదు. అమెరికా వల్ల రెండు దేశాలకు లాభమే కానీ వాటి వల్ల అమెరికాకు ఎలాంటి లాభం లేదన్నది ఆయన ఫీలింగ్. సో ఏషియా ఏరియాలో ఉన్న అమెరికన్ బలగాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. అక్కడికి ఇచ్చేటటువంటి నిధులు కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్, రష్యా యుక్రెయిన్ వార్. ఈ విషయంలో మాత్రం యుక్రెయిన్కు గడ్డు పరిస్థితులు అని చెప్పాలి. ఎందుకంటే ఈ యుద్ధంతో అమెరికాకు నయా పైసా లాభం లేదన్నది ఆయన అభిప్రాయం. మొత్తానికి యుక్రెయిన్కి సపోర్ట్ చేయడం అనేది ఆయన వ్యతిరేకించే విషయం. ట్రంప్కు రష్యాపై కొంచెం సాఫ్ట్ కార్నర్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. మన మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు కూడా రష్యా ట్రంప్కు మద్దతుగా నిలిచింది. అంతేకాదు, ట్రంప్ గెలిచేందుకు రష్యా సపోర్ట్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం కూడా ఉంది. ఈ భయాలు యుక్రెయిన్లో కూడా ఉన్నాయి. ట్రంప్ గెలిస్తే తమకు కొన్ని కష్టాలు తప్పవని ఏకంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా డైరెక్ట్గా చెబుతున్నారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం. ఈ విషయంలో మాత్రం ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ట్రంప్. రీసెంట్గా జరిగిన డిబేట్లో ఇరువురు అభ్యర్థులు కూడా ఇజ్రాయెల్కు ఫుల్ సపోర్ట్ చేశారు. దీన్ని బట్టి ఇజ్రాయెల్కి ఎలాంటి టెన్షన్ అవసరం లేదని తెలుస్తోంది. ఇక రష్యాతో మాత్రమే కాదు, అమెరికా బద్ధ శత్రువైన ఉత్తర కొరియాతో కూడా సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఎందుకంటే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో ట్రంప్ 2 సార్లు చర్చలు జరిపారు. వాళ్ళిద్దరు కలయిక కూడా మనం చూసాం. ఈసారి గెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇక మన దేశం విషయానికి వస్తే, భారత్ అమెరికా సంబంధాలు కొన్ని ఒడిదుడులకు గురైనా బాగానే కొనసాగుతాయి. మోడీ ట్రంప్ మధ్య కూడా మంచి ర్యాప్ ఉంది. అలానే భారత్ రష్యా దోస్తీపై కూడా చూడని చూసి చూడనట్టు ఉండే ధోరణి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా కొంచెం కోపంగా ఉంది రష్యా టూర్ తర్వాత. బట్ ఆ పరిస్థితి ట్రంప్ వచ్చిన తర్వాత మారే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ ఇలానే జరుగుతాయని కాదు, కానీ జరిగే ఛాన్స్ మాత్రం ఎక్కువగా ఉంది. ఇవన్నీ జరగాలంటే ట్రంప్ మళ్ళీ గెలవాలి. అసలు అది జరుగుతుందో లేదో మనం చూడాలి.
దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ. ఆయన హయాంలోనే దీనికి బీజం పడింది. సో గెలిస్తే, ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.